గుజరాత్ రాష్ట్రంలో ప్రజలు టూరిస్టులు తరచుగా సందర్శించే ప్రదేశాల్లో సోమనాథ్ ఒకటి. ఇది భారతదేశంలోని అత్యంత ప్రాచీన తీర్థయాత్ర కేంద్రమే కాదు, పరమశివుడికి సంబంధించిన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి కూడా. ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ ఏంటంటే ఇది శివభక్తులతో పాటు శ్రీకృష్ణుడి భక్తులకు కూడా పరమ పవిత్రమైన ప్రదేశం. సోమనాథ్ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న తీర్థయాత్ర పట్టణం త్రివేణి ఘాట్. సోమనాథ్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరం. సోమనాథ్లోని అత్యంత పవిత్రమైన ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన త్రివేణి ఘాట్ సోమనాథ్ బీచ్కు దగ్గరలో ఉంటుంది. హిందూ పురాణాల్లో నదులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్న విషయం మీ అందరికీ తెలిసిందే. పవిత్రమైన గంగానది నుండి శక్తివంతమైన బ్రహ్మపుత్ర వరకు దాదాపు అన్ని నదులు ఒక కథను కలిగి ఉంటాయి. సోమనాథ్లోని త్రివేణి ఘాట్ కూడా వాటిలో ఒకటి. ఇక్కడ హిరణ్, కపిల, సరస్వతి నదులు అరేబియన్ సముద్రంలో కలుస్తాయి. ఈ మూడు నదుల సంగమం లేదా అవి కలిసే ప్రదేశాల గురించి హిందూ మత గ్రంథాల్లో చెప్పబడింది. అస్త చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దూరం నుండి మెరుస్తున్న శ్రీకృష్ణుడి కాలిని చూసిన ఓ వేటగాడు అది మృగమై ఉంటుందని భావించి తన వద్ద ఉన్న విషం పూసిన బాణాన్ని తీసి ప్రయోగిస్తాడు. అది నేరుగా వచ్చి కృష్ణుడి బొటన వేలికి గుచ్చుకుంటుంది. విష ప్రభావం వలన కృష్ణుడు కన్ను మూస్తాడు. మరణానికి ముందు బాణం తగిలిన తర్వాత శ్రీకృష్ణుడు సోమనాథ్కు దగ్గరలో ఉన్న హిరణ్ నదిని సందర్శించినట్లు చెప్తారు. దీనినే 5 పంచాయతీల విలీనం అంటారు. హిరణ్ నది వద్ద ఇప్పటికీ శ్రీకృష్ణుడి పాదముద్రలుంటాయి. అవి ఉన్న ప్రదేశాన్ని దేహోత్కర్గ్ తీర్థ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు నిర్యాణం జరిగిన ప్రదేశాన్ని బాల్కా తీర్థం అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని చాలామంది భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే దాదాపు 1000 ఏళ్ల నాటి అస్త వృక్షం ఉంటుంది. దీని క్రిందే శ్రీకృష్ణుడు విశ్రమిస్తూ ఉండగా వేటగాడు వేసిన బాణం బొటన వెలికి తగిలింది. మోక్షానికి ఇది గొప్ప ప్రదేశంగా భక్తులు విశ్వసిస్తారు. ఎందరో భక్తులు దూర ప్రాంతాల నుండి ఇక్కడికి మోక్షం పొందేందుకు వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది. హిందువులు సోమనాథ్ సందర్శనకు ఒక భాగ్యంగా భావిస్తారు. శివుడు, శ్రీకృష్ణుడి పవిత్ర పుణ్యక్షేత్రాలను ఒకే చోట సందర్శించడం ఇక్కడ ప్రత్యేకత. తీర్థయాత్రలకు సమయం, సందర్భం అనుకూలించాలని అంటారు కదా. మీరు సోమనాథ్ సందర్శనకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం అక్టోబర్ నుంచి మార్చి మధ్యకాలం ఉత్తమమైన సమయంగా చెప్పొచ్చు.